మీరందరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నారు పోయిన 6.5 సంవత్సరాలుగా తెలంగాణకు ఒకసారి కాదు 10 సార్లు అడిగాం ప్రైమ్ మినిస్టర్ ని సీఎం గారి నుంచి మొదలు పెడితే మంత్రులను మేము మంత్రులుగా స్టేట్ మినిస్టర్స్ గా మేము అందరం అడిగాం ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేయండి హైదరాబాద్ కోసం హైదరాబాద్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ సిటీ ఇన్ ద కంట్రీ అని అడిగితే దేశంలో పోయిన 6 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 7 ఐఐఎంస్ మంజూరు చేశారు మనకి ఎన్ని వచ్చాయో తెలుసా 0 మాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవ్వండి అల్టిమేట్ గా డిజైన్ లీడ్స్ టు ఇన్నోవేషన్ డిజైన్ లీడ్స్ టు ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కాబట్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవ్వండి అంతకంటే ముందు హైదరాబాద్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ని మీరు ఆంధ్రప్రదేశ్ కి తరలించారు మాకంటూ ఒక ఎన్ఐడి ఇవ్వండి అంటే పోయిన 6 సంవత్సరాల్లో కొత్తగా 5 ఎన్ఐడిలు మంజూరు చేశారు మనకి ఎన్ని వచ్చాయో తెలుసా 0 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఐసర్ అని ఉంటుంది ఐఐఎస్ఈఆర్ సమ్ ఆఫ్ యు మే బి అవేర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ మాకు ఐసర్ ఇవ్వండి మా పిల్లలకి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అవకాశం వస్తుంది అంటే భారతదేశంలో కొత్తగా 2 ఐసర్లు మంజూరు చేశారు మనకి ఎన్ని వచ్చాయో తెలుసా 0 నవోదయ పాఠశాలలు ఇవ్వండి తెలంగాణలో ఒక్కటి కూడా ఇవ్వలేదు కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అని అడిగినాం భారతదేశంలో 82 మంజూరైనాయి నవోదయ పాఠశాలలు మనకి ఎన్ని వచ్చాయో తెలుసా 0 మెడికల్ కాలేజీలు అడిగాం రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 మెడికల్ కాలేజీలు పెట్టింది కానీ వి నీడ్ మోర్ డాక్టర్స్ టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ పాండమిక్ ఆర్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ హెల్త్ కేర్ కాబట్టి మెడికల్ కాలేజీలు ఇవ్వండి ఒక 7 ఇవ్వండి అని అడిగాం భారతదేశం మొత్తంలో 6.5 సంవత్సరాల్లో మొన్నటికి మొన్న మంజూరు చేశారు 157 న్యూ మెడికల్ కాలేజెస్ హావ్ బీన్ శాంక్షన్డ్ తెలంగాణకి ఎన్ని వచ్చాయి గెజెట్ కెన్ సంబడి గెస్ థ్యాంక్ యూ 0 నాట్ ఈవెన్ 1 మేడం ఐఎమ్ సారీ 0 మరి నేనేమంటున్నా అంటే ఆర్ వి నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా సబ్కా సాత్ సబ్కా వికాస్ టీమ్ ఇండియా స్లోగన్స్ ఆర్ వెరీ నైస్ పని కావద్దా కింద ఇండియాలో లేమా మనము మనకిస్తే ఇండియాకి ఇచ్చినట్టు కాదా తెలంగాణకు సాయం చేస్తే ఇండియాకి ఇచ్చినట్టు కాదా ఇంకా ఇవ్వరు ఇవ్వరు సరే ఇవ్వరు ఇక మీకు ఇక్కడ ఉన్న గవర్నమెంట్తో పడది పొలిటికల్గా కాబట్టి ఇయ్యరు ఇయ్యకపోగా నీళ్ళు కూడా మళ్ళీ మీదకి వెళ్ళి ఎగరడం దుంకడం హుంకరించడం ఆయన వస్తారు అమిత్ షా గారు వచ్చి హమ్నే ఆప్కో 1,00,000 కరోడ్ రూపాయ దియా అంటాడు అరే కహా కిస్కో దియా ఆప్ని మే ఆప్కో ఏక్ బాత్ బతానా చాహతా హూం పోయిన 6 సంవత్సరాల్లో తెలంగాణ పౌరులుగా మనందరం ఆల్ ఆఫ్ అస్ 4 crore పీపుల్ ఆఫ్ తెలంగాణ మనందరం పోయిన 6.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సెస్ రూపంలో కట్టింది అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఇంకో ట్యాక్స్ కావచ్చు మన జీఎస్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు మనం ట్యాక్సెస్ రూపంలో కట్టింది 272,000 కోట్ల రూపాయలు 2,72,000 crore రూపీస్ హ్యావ్ బీన్ పెయిడ్ బై ద పీపుల్ ఆఫ్ తెలంగాణ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డి యూ నో హౌ మచ్ వీ గాట్ బ్యాక్ ఇన్ లాస్ట్ 6 ఇయర్స్ 1,40,000 crores అంటే 272,000 కోట్లు మనం కడితే మనకు వాపస్ వచ్చింది వివిధ కేంద్ర పథకాల రూపంలో 140,000 కోట్లు రూపాయి పోతే వాపస్ ఆటానా వచ్చింది మరి ఎవరు ఎవరికి ఇచ్చినట్టు కిస్కో కిస్నే క్యా దియా అగర్ ఆజ్ తెలంగాణ ఇస్ దేశ్ కి తరక్కీ మే అగర్ జిమ్మేదారీ సే అగర్ కాంట్రిబ్యూట్ కర్ రహా హై తో అచ్చీ బాత్ హై ఇస్సే హమే కోయి శికాయత్ నహీ హై హమ్ యే నహీ మాన్తే హై హమ్ యే నహీ కహ రహే హై కి క్యూంకి హమ్నే ఆప్కో 2,72,000 కరోడ్ దియా తో సారా పైసా వాపస్ దో హమ్ యే నహీ కహ రహే హై హమ్ హిందుస్తానీ హై ఔర్ ఫఖర్ కే సాత్ హమ్ యే మాన్తే హై కి తెలంగాణ కే ఆజ్ నాగరిక్ హోనే కే నాతే అగర్ ఆప్కే పిచడే ఇలాఖా జో హై ఉత్తర్ ప్రదేశ్ హో బిహార్ హో మధ్య ప్రదేశ్ హో యా కహీ ఔర్ హో జహాన్ పే ఆజ్ ఆప్కి రాజ్ చల్తీ హై అగర్ ఉస్ రాజ్ కి తరక్కీ మే హమారీ భాగీదారీ హై ఏ ఆప్ అగర్ ఏక్ బార్ కహే తో అచ్చీ బాత్ హోగి అమిత్ షా ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు దండం పెట్టి ధన్యవాదాలు చెప్పాలా అయ్యా మీరు దేశంలో ఇతర వెనకబడ్డ రాష్ట్రాల కోసం మీరు మీ వంతు కృషి చేస్తున్నారు మీరు డబ్బులు ఇస్తున్నారంటే సంతోషపడతాం అంతేగాని ఇక్కడికి వచ్చి హమ్నే ఆప్కో దియా కిస్నే కిస్కో దియా అగర్ లేని దేనికి బాధ ఆతీయే తో తెలంగాణనే ఆప్కో దియా ఈ మాట అంటే కోపం మళ్ళీ ఏమైనా గట్టిగా అంటే మళ్ళీ ఇండియా పాకిస్తాన్ హిందూ ముస్లిం బిన్ లాడెన్ అక్బర్ బాబర్ దేశం కోసం ధర్మం కోసం నేను అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచించండి తొందరపడకండి ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఒక ఆయన ఉన్నారు బీజేపీ ఆయన ఆయన ఏమంటున్నారు
ప్రశ్నించే గొంతుండాలి నాకు ఓటేయండి నేను అడుగుతున్నా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ చేయకపోతే ఈ గొంతు ఎందుకు ప్రశ్నించదు తెలంగాణకు వచ్చిన ఐటిఐఆర్ రద్దైతే నీ గొంతు ఎందుకు ప్రశ్నించదు తెలంగాణకు ఒక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రాకపోతే ఎందుకు ప్రశ్నించావు తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పి పెట్టకపోతే ఎందుకు ప్రశ్నించావు తెలంగాణలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఉక్కు ఫ్యాక్టరీ పెడతాను స్టీల్ ప్లాంట్ పెడతాను చెప్పి పెట్టకపోతే ఎందుకు ప్రశ్నించావు ఎందుకు లేవని గొంతు ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోతున్నాయి ఈ ప్రశ్నించే గొంతులన్నీ కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రం బాగా ప్రశ్నిస్తాయి కేసీఆర్ గారిని బండబూతులు తిట్టడానికి కేసీఆర్ గారిని తెల్లారలేస్తే నోటికొచ్చినట్టు మాట్లాడడానికి మాత్రం గొంతులు లేస్తాయి కానీ మీ మోడీ గారినో అమిత్ షా గారినో కేంద్ర ప్రభుత్వాన్నో మా రాష్ట్రానికి రావాల్సింది ఎందుకు ఇవ్వవు ట్రైబల్ యూనివర్సిటీ పెడతానన్నావు ఎందుకు పెట్టవు అని అడిగేదానికి మాత్రం ధైర్యం ఉండదు అందుకే ఇక్కడనేమో ఎగురుతూ ఉంటారు ఇక్కడనేమో గొంతులు చించుకుంటూ ఉంటారు ఢిల్లీకి పోతే మళ్ళీ అందరూ కూడా అక్కడ వాళ్ళ ముందు పెద్దవాళ్ళ ముందు వంగి వంగి దండాలు పెట్టే పరిస్థితి నా విజ్ఞప్తల్లా మీతో ఏమంటే డోంట్ గెట్ క్యారీడ్ అవే బై రెటోరిక్ పొలిటికల్ రెటోరిక్ ప్లీజ్ థింక్ హూ ఇస్ ద రైట్ క్యాండిడేట్ టు రిప్రజెంట్ యూ ఇన్ దిస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈరోజు మేము పంపిన అభ్యర్థి ఎవరు ఆమె పివి నరసింహారావు గారి డాటర్ కావడం అనేది అడిషనల్ క్వాలిఫికేషన్ ఆమెకి షీఈస్ అ హైలీ ఎడ్యుకేటెడ్ లేడీ షీఈస్ అన్ ఎడ్యుకేటర్ షీఈస్ అ టీచర్ లైక్ యూ షీ టాట్ ఫర్ ఆల్మోస్ట్ 25+ ఇయర్స్ షీఈస్ అ టీచర్ బై ప్రొఫెషన్ షీఈస్ అన్ ఆర్టిస్ట్ బై యునో బై ఇంట్రెస్ట్ ఆర్టిస్టు షీఈస్ అ టీచర్ షీఈస్ అన్ ఎడ్యుకేటర్ 35 సంవత్సరాలుగా స్కూల్స్ నడిపారు ఫార్మసీ కాలేజీలు నడిపారు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో పనిచేశారు పనిచేయడమే కాకుండా ఆమె చేతి నుంచి 100,000 మంది గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అయ్యారు మరి ఆమెకు తెలియదా విద్యారంగం సమస్యల గురించి ఆమెకి అవగాహన లేదా అన్ని విషయాలు తెలుసు అలాంటి వ్యక్తిని మేము ముందు పెడితే దానికి కూడా వారు ఏమేమో చెప్తూ ఉంటారు ఈరోజు మా మీద పోటీ చేస్తున్న మిత్రుడు బీజేపీ అభ్యర్థి న్యాయవాది కానీ అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు న్యాయవాదులకు నేనేదో చేసినా అంటాడు న్యాయవాదులకు ఏం చేసినావయ్యా నీ అంటే మీరు పెట్టిన 100 కోట్ల నిధి మేము ఇప్పించిన అంటాడు రాష్ట్ర ప్రభుత్వం లాయర్స్ కోసం పెట్టిన ఒక 100 కోట్ల వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో నేను ఇప్పించిన అంటాడు మరి అంత గొప్పోడు అయితే మరి నీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా న్యాయవాదుల కోసం ఒక 10,000 కోట్లు ఇప్పించాలి కదా మేము చిన్నవాళ్ళం 100 కోట్లు ఇప్పించినోడు నువ్వు అంత గొప్పోడు మరి నీ కేంద్ర ప్రభుత్వంతో కూడా కొట్లాడి దేశమంతా ఇప్పించాలి కదా అది చెప్పడు నా విజ్ఞప్తి అలా డోంట్ గెట్ క్యారీడ్ అవే బై పొలిటికల్ రెటరిక్ డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ బేస్డ్ ఆన్ సెక్టేరియన్ పాలిటిక్స్ తెలంగాణ హ్యాస్ బీన్ అ పీస్ఫుల్ స్టేట్ వీవ్ బీన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ వీవ్ బీన్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ వీవ్ బీన్ ప్రోగ్రెసింగ్ ర్యాపిడ్లీ ఇన్ స్పైట్ ఆఫ్ నాట్ బీయింగ్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు దుర్మార్గంగా ఆలోచించినా వాళ్ళు మనకు ప్రోత్సహించకపోయినా మన రాష్ట్రం పెరుగుతూనే ఉంది వృద్ధిలో ముందుకు పోతూనే ఉన్నాం ఇక్కడ అందరం సేఫ్ ఉన్నాం ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇట్లాంటి తేడాలు లేవు కలిసి మెలిసి పేదవాడు ఎవరైనా బాగుండాలి అనే ఒక స్ఫూర్తితో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలి పటిష్టంగా ఉంటేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయనే ఒక ఆలోచనతో వివేకంతో స్పష్టంగా ఒక ఎజెండాతో పనిచేసుకుంటూ పోతున్నాం నేల విడిచి సాము చేయకుండా బేసిక్స్ మంచినీళ్లు రహదారులు పవర్ ఇరిగేషన్ వ్యవసాయం వీటి మీద దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్కి ఓట్ చేద్దామా ఇలాంటి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ పెట్టిన ఒక మంచి అభ్యర్థి ఎస్ వాణీదేవి గారికి ఓటు వేద్దామా లేదా పొలిటికల్ రెటారిక్లో మళ్ళీ ఒకసారి కొట్టుకొని పోయి నాన్ సెన్సికల్ ప్రాపగాండాతో వచ్చే ఇల్లాజికల్ వీటితో వచ్చే రెటారిక్తో వచ్చే వారికి మద్దతు ఇద్దామా ఆలోచించండి చివరిగా నేను చేసే విజ్ఞప్తి ఒకటే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు కేశవరావు గారు చెప్పారు ఇంకా అందరూ చెప్పారు ఇక్కడ అందరికీ ఓట్స్ ఉన్నాయా ఇక్కడ హ్యావ్ యూ ఆల్ ఎన్రోల్డ్ ఇస్ ఓటర్స్ అమంగ్ గ్రాడ్యుయేట్స్ కెన్ యూ ప్లీజ్ రేజ్ హ్యాండ్ ఇఫ్ యూ హెవ్ ఎన్రోల్డ్ థ్యాంక్ యూ చాలామందికి ఉన్నాయి మై రిక్వెస్ట్ యూ ఇస్ ఓన్లీ వన్ మీరు 4 రోజులు సెలవులు ఉన్నాయి శివరాత్రి తెల్లారి జాగరణ తెల్లారి హాలిడే మళ్ళీ సెకండ్ సాటర్డే సండే మళ్ళీ మీరందరూ శ్రీశైలంకో వేములవాడకో గోవాకో మీ పిల్లల్ని తీసుకొని పోయారు దయచేసి డెమోక్రసీలో పోల్ డే అంటే హాలిడే లాగా విద్యావంతులు చూస్తారు మీరేమనుకున్నా పర్లేదు అండ్ లెట్ మీ ఆల్సో సే దిస్ వితౌట్ మెన్సింగ్ వర్డ్స్ సేమ్ ఎడ్యుకేటెడ్ లాట్ హూ డు నాట్ ఓట్ నాట్ జస్ట్ యూ బట్ ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మీ హూ డు నాట్ ఓట్ హూ డు నాట్ పార్టిసిపేట్ ఆర్ ద వన్స్ హూ కంప్లైన్ ద మోస్ట్ అందరికంటే ఎక్కువ కంప్లైంట్ చేసేది మళ్ళీ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మనమే సాయంత్రం ఇళ్లలో టీవీ పెడతారు పెట్టగానే న్యూస్ వస్తుంటుంది అందులో ఎవరో పొలిటికల్ లీడర్ కనబడతాడు వీడు దొంగ అది మీరే మళ్ళీ అనేది
అందరికంటే ముందు నేనేమంటున్నా అంటే సి యూ హ్యావ్ ద రైట్ టు చూస్ యువర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యూ డోంట్ ఎక్సర్సైజ్ దట్ రైట్ అండ్ దెన్ యూ కాల్ సంబడీ ఎల్స్ నేమ్స్ వాట్ ఇస్ ద పాయింట్ ఓన్లీ దోస్ పీపుల్ హూ షో అప్ టు వోట్ కౌంట్ రెస్ట్ ఆఫ్ యూ డోంట్ దట్ ద అన్ఫార్చునేట్ రియాలిటీ ఆఫ్ డెమోక్రసీ మంచి వాళ్ళు లేరు అని మీరే అంటూ ఇంకెవరో మాకు ఇష్టం లేనివాడు ఎలక్ట్ అయ్యాడని బాధపడి ఆల్రెడీ రోజు పోలింగ్ డే రోజు మాత్రం ఇంట్లో పండుకొని ఏం లాభం తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే నా విజ్ఞప్తి అందుకే మీ అందరితో కూడా ఏమంటే ఇఫ్ యూ బిలీవ్ దట్ వాణీదేవి గారు అండ్ కేసీఆర్ గారు అండర్ దేర్ లీడర్షిప్ కెన్ కాంట్రిబ్యూట్ టు సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ తప్పకుండా దయచేసి 14th నాడు వచ్చే సండే నాడు బయటికి రండి ఫస్ట్ ప్రయారిటీ ఓట్ అండ్ ఓన్లీ ప్రయారిటీ ఓట్ దయచేసి సీరియల్ నెంబర్ 4 ఉన్నది వాణీదేవి గారిది kindly vote for her and this is a different election you can't check a box you can't stamp you can't put your stamp you have to write one numerical one maatrame raayali adi raayakapothe vote chellu kabatti daichesi andaru kuda on the 14th of this month please support our candidate make sure Vaanidevi garu goes to the council with a huge majority once again thank you all for this wonderful opportunity